హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎట్లా ఉన్నారు? ఐ హోప్ నాకు తెలిసి మీరు కూడా చాలా బాగుంటారు, బాగుండాలి కూడా. పాతకాలం నాటి రొట్టి పచ్చళ్ళు తెలిసే ఉంటాయి. ఇప్పుడు మనము పాతకాలపు నాటి రొట్టి పచ్చళ్ళలో స్పెషల్గా ఉండేది టమాటో ఎండుమిర్చి పచ్చడి. టమాటో ఎండుమిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 1/2 కేజీ, ఎండుమిర్చి వచ్చేసి 100 గ్రాములు, కొంచెం ఘాటుగా తినేవాళ్ళైతే ఇంకొంచెం 20 గ్రాములు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. జీలకర్ర 1 పెద్ద టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు, వెల్లుల్లి అయితే 3 తీసుకోవాలి. వెల్లుల్లిని పీల్ తీసేసి నీట్గా క్లీన్గా చేసుకోవాలి. నీళ్ళల్లో అయితే తడపకూడదండి, ఎందుకంటే నీళ్ళల్లో తడిపినట్లయితే చట్నీ పాడైపోతుంది కాబట్టి. సరిపడా ఉప్పు తీసుకుందాము. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుందాము. ముందుగానే 2 నిమిషాలు నానబెట్టుకోవాలండి. పదార్థ అయితే చూసేసాం కదా. ఇప్పుడు టమాటో ఎండుమిర్చి పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గుమగుమలాడే టమాటో ఎండుమిర్చి పచ్చడి చేసుకోవడానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. రండి, ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకోవాలి. మనం తీసుకున్న 100 గ్రాముల ఎండుమిర్చిని బాండీలో వేసి లైట్ ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉందాం. అందులోనే 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకుందాం. ఫ్రై అవుతూ ఉంటున్నాయి, ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి మీరైతే ఇంట్లో ట్రై చేసి ఈజీగా కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా మెన్షన్ చేయాలండి. ఇప్పుడైతే ఎండుమిర్చీలు వేడి ఇప్పుడే తగిలినట్టున్నాయి. మా అమ్మగారు ఇట్లాంటి రొట్టె పచ్చళ్ళు చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు. సో మీకోసం ఈ వీడియో నా తరపు నుంచి మా అమ్మ చేత చేపించి మరీ మీకోసం పెట్టాను. ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో కొంచెం వేడి తగిలిన తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. అది ఫ్రై అవుతూ ఉంటాయి, ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ తగ్గించుకుంటూ. ఘాటు అయితే చాలా వస్తుందండి, చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఫ్రై చేయొద్దు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఉంది కాబట్టి కొంచెము పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఫ్రై చేసుకున్నాము. ఎండుమిర్చి అయితే నల్లగా అవ్వకూడదండి, నల్లగా అయినట్టయితే చట్నీ నల్లగా అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇట్లా ఈ కలర్ దోరగా వేయించుకోవాలి. వేయించుకుంటూ ఉన్నప్పుడు చింతపండు 10 నిమిషాల ముందే నానపెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన ఎండుమిర్చిని వేరే గిన్నెలోకి తీసుకుందాం, ఎందుకంటే అవి చల్లారాలి కాబట్టి. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్లు, నేనైతే ఈ గంటతో తీసుకుంటున్నానండి. మీరు డైలీ దేంతో అయితే యూజ్ చేస్తారో నూనె దాంతో అయినా తీసుకోవచ్చు, రెండే తీసుకోండి. నా గంట చాలా చిన్నది కాబట్టి నేను 3 తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మా అమ్మగారు చూపించినట్లు టమాటోని మధ్యలో గట్టిగా ఉండేదాన్ని తీసేసి 4 ముక్కలు లాగా చేసేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఉడకబెట్టుకోవాలి, ఫ్రై అంటే డీప్ ఫ్రై లాగా ఫ్రై చేయకూడదు. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి టమాటాలని బాగా స్మాష్ అయ్యేలాగా చూసుకుంటూ ఉందాం. ఇప్పుడు వేగుతూ ఉన్నప్పుడు కొంచెం చిటికెడంతా పసుపుని కూడా వేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీళ్లు ఊరుతూ ఉంటాయి. నీళ్లు ఊరుతూ 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 టమాటాలు అయితే చాలా మెత్తగా స్మాష్ లాగా అయిపోతూ ఉంటాయి. మూత పెట్టుకొని బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకుంటూ ఉందాం. చూసారు కదా, నీళ్ళైతే అబ్జర్బ్ అయిపోతున్నాయి, అంటే ఆవిరైపోతూ ఉన్నాయి. అంతలోకి మనం వెల్లుల్లి రెమ్మల్ని పీల్ తీసి పెట్టుకుందాం. ముందుగానే నానబెట్టి ఉన్న చింతపండుని ఇప్పుడు స్మాష్ అయిన టమాటాలలోకి వేసేద్దాం. అవి లోపలికి నెట్టేసి, టమాటాల గుజ్జు లోపలికి నెట్టేసి బాగా కలిపి 1-10 నిమిషాలు కుక్ చేద్దాం. కుక్ చేసిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకుంటూ ఉన్నాం కదండి ఎండుమిర్చి, అవైతే ఇప్పుడు ఆరిపోతూ ఉంటాయి, చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు చింతపండు టమాటా మొత్తం మిక్స్ అయ్యి కుక్ అయిందో లేదో చూసుకుంటుంది మా అమ్మగారు. కింద అడుగంటుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రోటీని బాగా కడిగి నీళ్లు లేకుండా శుభ్రంగా తీసి నీట్గా క్లీన్గా పెట్టుకున్నాము. ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని దంచుకున్నాము. ఇప్పుడు మీకోసం నా గొంతుతో ఒక పాట. తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక, అడగన అడగన అతడిని నిలవల్లగా, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, నమ్ముతాడో లేదో అని బయటపడలేక, ఎలా దాచి ఉంచేది ఎలా ఏదో జరిగిపోతుంది.
చివరా పలకరింది పూసుకొస్తుంది. వెరీ వెరీ సారీ అండి, నాకైతే పాటలు పాడడం అసలే రాదు, కానీ ఏదో ట్రై చేశాను మీకోసము. లిరిక్స్ కూడా మర్చిపోయాను. నా గొంతు కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మా అమ్మగారు అయితే మెత్తగా దంచేసుకున్నారు. ఎండుమిరపకాయలు దంచేటప్పుడే మనం ముందుగా తీసుకున్న ఉప్పు కల్లుప్పు అయినా పర్వాలేదు, సాల్ట్ అయినా పర్వాలేదు, కానీ చూసుకుంటూ వేసుకోవాలి. కల్లుప్పు అయితే ఇందాక చూపించాను కదా, ఒక గట్టిగా 2 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుందండి. ఇప్పుడు మెత్తగా దంచేసింది మా అమ్మగారు, గట్టిగా దంచేసుకొని మెత్తగా అంటే ఇప్పుడు మనం మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, కానీ రోట్లో రుబ్బినంత టేస్టీగా రాదు కాబట్టి మిక్సీలో. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో అయితే మిర్చి ఎండుమిరపకాయలు విత్తనాలు కూడా కొంచెం లైట్గానే బరకబరకగా ఉండాలి. అదే మిక్సీలో కనుక మనం వేసినట్టయితే ఆ ఎండుమిరపకాయలు ఉన్న విత్తనాలు కూడా మొత్తం పొడి పొడి అయిపోతాయి, అప్పుడు టేస్ట్ కూడా అంత బాగోదండి. చూసారు కదా, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ని, వాటిని ఇప్పుడు రోట్లో వేసుకోవాలి. మా ఇంట్లో అయితే చిన్న రోల్ ఉందండి, అందుకని మేము పచ్చడిని 2 టైమ్స్ దంచేస్తున్నాము. అదే మీకు గనక ఇంట్లో పెద్ద రోల్ ఉన్నట్టయితే ఒకేసారి వెల్లుల్లిపాయలు కూడా వేసి సాల్ట్ కూడా వేసి ఒకేసారి రుబ్బుకోవచ్చు. మేమైతే చిన్నది ఉంది కాబట్టి మా అమ్మగారు 2 సార్లు రుబ్బారండి. చూసారు కదా, మొత్తం కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా మొత్తము దంచేసుకోవాలి. ఇట్లా బాగా కలిసేలాగా దంచుకుంటూ ఉండాలి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. మమ్మల్ని ఈ విధంగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనము 2వ సారి రుబ్బుకునేటప్పుడు, మా ఇంట్లో రోలు చిన్నది ఉంది కాబట్టి 2వ సారి రుబ్బుకునేటప్పుడు ఉప్పు అను వెల్లుల్లి రెమ్మలు వేసి మళ్ళీ దంచి కొంచెం చట్నీ వేసి మళ్ళీ దంచుతున్నాము. అదే మీ ఇంట్లో పెద్ద రోలు ఉన్నట్టయితే ఒకేసారి వేసి దంచుకున్నా ఏం పర్వాలేదు, కానీ వెల్లుల్లి చాలా ఒంటికి చాలా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అసలు తిననోళ్ళు అయితే ఒక వెల్లుల్లిపాయ అయితే వేసుకో, 1, 2 అయితే వేసుకోవచ్చు, మేమైతే 3 తీసుకున్నామండి. ఇప్పుడు చూసారు కదా, మా అమ్మగారు నీట్గా క్లీన్గా రుబ్బేస్తున్నారు, చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. వాళ్ళంటే పాతకాలంలో చేస్తూ ఉన్నారు కాబట్టి చేస్తున్నారు, అదే ఈ జనరేషన్లో మనమైతే చేయలేమండి. ఇంత ఓపిక సహనం మనకి ఎక్కడి నుంచి వస్తాయి, కానీ టేస్ట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. చూసారు కదా, ఇప్పుడు రోట్లో నుంచి తీసేస్తున్నారు. ఇదైతే ఈ పచ్చడి అయితే నెల ఉంటుంది ఫ్రెండ్స్, తర్వాత తినడానికి ఒకవైపు వేరే బౌల్లో తీసుకొని స్టాక్ చేయడానికి ఇంకో బౌల్లో తీసుకోవాలి. ఎందుకంటే మనం చేతులు అవి పెడుతుంటే పాడైపోతూ ఉంటాయి, నీళ్లు పడకుండా చూసుకోవాలి. సో చిన్నపిల్లడికి అంత మంటగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినలేరు. మనం కనుక స్పాట్లో తినాలి అనుకుంటే 100 గ్రాములు అవి అంత తీసుకోకుండా కొంచెం 50 గ్రామ్స్ అట్లా తీసుకొని 1/4 కేజీ టమాటాలు తీసుకొని అయినా చేయొచ్చు. చూసారు కదా, మా అమ్మ చేతితో చేసిన ఎండుమిరపకాయ టమాటో పచ్చడిని ఈ విధంగా రోట్లో చేసుకొని తింటే ఏ చట్నీ అయినా గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే చాలా మంచిది. మమ్మల్ని ఈ విధంగా ఆదరిస్తున్నందుకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈసారి రేపు కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. మా హెయిర్ షేక్, థ్యాంక్ యూ సో మచ్.